మీరు చేస్తున్న బిజినెస్ గురించి 10 మందికి తెలియజేయాలి అనుకుంటారా? మిమ్మల్ని మీ బిజినెస్ ని ప్రపంచానికి మేం పరిచయం చేస్తాం. బిజినెస్ మీది, ప్రమోషన్ మాది. మరిన్ని వివరాలకై కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఇప్పుడే కాల్ చేయండి. నమస్కారం. ప్రస్తుతం మనం ఉప్పల్లోని శ్రీ కల్కీ స్పిరిచువల్ వెల్ఫేర్ ట్రస్ట్ దగ్గర ఉన్నాము. సుమంటివి ఒక మాట వింది వీటికి సంబంధించి. ఈ ట్రస్ట్లో వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేస్తారు. మరీ ప్రత్యేకంగా ఇక్కడ శ్రీ కల్కీ భగవాన్ వారి మందిరం ఒకటి ఉంది. అందులో ఉన్నటువంటి ఒక చిత్రపటం నుంచి విభూది రాలుతుంది. అది నిజంగా స్వామి అమ్మవార్ల మహత్యం అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అందుకే ఒకసారి వచ్చి వాటి గురించి తెలుసుకుందామని ఇక్కడి వరకు రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు శ్రీ కల్కీ స్పిరిచువల్ వెల్ఫేర్ ట్రస్ట్ హైదరాబాద్ విభాగానికి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్, స్పిరిచువల్ గైడ్ అరవింద్ దాసాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అరవింద్ దాసాజీ గారు. నిజంగా ఇది మహత్యం అనే చెప్తారు ఖచ్చితంగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని విషయాలు మాట్లాడదాం. ఎప్పుడు అసలు ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశారు? ఈ ట్రస్ట్ స్టార్ట్ అయింది ఒక 1995 అండి. సో అయితే ఈ ధర్మ స్టార్ట్ అయింది 1999 నుంచి. శివ అమ్మా భగవాన్ ధర్మ స్టార్ట్ అయింది అప్పటి నుంచి. మన హైదరాబాద్ నగరంలో వేలాది మంది భక్తులు మన కార్యక్రమాలకు వస్తూ వచ్చున్నారు. సో ఈ మధ్య కాలంలో ఈ మిరకల్ అనేది జరుగుతూ వస్తుంది. సో అమ్మా భగవాన్ శ్రీమూర్తి అని చెప్తాం. మీరు ఏదైతే పటం చూస్తున్నారో దాన్ని శ్రీమూర్తి అని సంబోధిస్తుంటాము. సో శ్రీమూర్తి నుంచి మిరకల్స్ అనేవి ఆరంభమయ్యాయి. సో మనిషిలో ఉన్న ఒక దుఃఖాన్ని తొలగించడం గురించి ఈ మిరకల్ అనేది జరుగుతుంది. దీన్ని విభూది లేదా తేనె వస్తుంటుంది, పసుపు కుంకుమ వస్తున్నాయి, ఇవన్నీ కూడా మేము సోమ అని సంబోధిస్తాము. సోమ అని సంబోధిస్తాము. ఇది ఆధ్యాత్మిక ఎదుగుదలకి సహాయం చేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ వాళ్ళు కొలువై ఉన్నారు, ప్రత్యక్షమైనటువంటి స్థలం అన్నదానికి నిదర్శనంగాను భావించవచ్చు. అమ్మా భగవాన్ ప్రత్యక్షంగా ఉన్నారు అన్నదానికి ఇది నిదర్శనము. ఎంతో మందికి ఆధ్యాత్మిక స్థితులు కలుగుతూ ఉన్నాయి. ఎటువంటి సాధన చేయకుండానే ఆ సోమ స్వీకరించి కొంచెంసేపు రిలాక్స్డ్ గా ఉంటే వారికి ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతున్నాయి. చాలా చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది. జీవితమే ఒక కొత్త మలుపు తీసుకున్నట్టుగా వాళ్ళు అనుభూతి చెందుతున్నారు. అది జరుగుతుంది కూడా. దాసాజీ గారు, అంటే ప్రత్యేకంగా మీరు ఎప్పటి నుంచి అమ్మ భగవాన్ కల్కీ భగవాన్ వారి భక్తులుగా మారారు? మీ మీ అనుభవాలు చెప్పండి. మొదట్లో మీరు ఎప్పుడు ఆరాధించడం ప్రారంభించారు? అసలు ధర్మ ఆరంభం నుంచి ఉన్నానండి నేను. 93-94 నుంచి స్టార్టింగ్ నుంచి ధర్మాలో ఉన్నాను. అయితే భగవాన్ శిష్యులుగా గత 26 సంవత్సరాలుగా నేను శ్రీమా భగవాన్తో ప్రయాణం చేస్తూ ఉన్నాము. సో ఎన్నో రకాల పూజలు, యజ్ఞాలు, హోమాలు, క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాము. పీపుల్కి స్పిరిచువల్గా గైడ్ చేస్తూ ఉంటాం. వాళ్ళ ఇంటర్నల్ సఫరింగ్ గురించికైనా లేకపోతే పర్సనల్ గైడెన్స్ అయినా ఇవన్నీ ఇస్తూ ఉంటాం. ఎన్నో మహిమలు నా వ్యక్తిగత జీవితంలో కూడా జరిగాయి. సో అన్నీ మనము తక్కువ సమయంలో చెప్పలేము. అయితే శ్రీ అమ్మా భగవాన్ని కనుగొన్న తర్వాత నా జీవితంలో ఎనలేని మార్పు వచ్చింది. సో ప్రత్యేకంగా చూసినట్లయితే అంతరంగంలో ఎటువంటి ఒక బాధ కానీ ఏది నాకు దుఃఖాన్ని కలిగించటం లేదు. సో లైఫ్తో పాటు ఫ్లో అయిపోగలుస్తూ ఉన్నాను. అంటే మొదట్లో మీరు ఏం చేసేవారు అది తెలుసుకోవచ్చా? సో నేను అందరిలాగే సాధారణ విద్యార్థిని. నేను సైన్స్ చదువున్నాను, అకౌంట్స్ చదువున్నాను, మేనేజ్మెంట్ చదువున్నాను. సో చదువుతూ ఉన్నప్పుడు అమ్మా భగవాన్ గురించి తెలుసుకోవటము, వారి క్లాసెస్ అటెండ్ అవ్వటము, ఆ తర్వాత ప్రేరేపణ కలిగింది. ఇంకా లైఫ్ లాంగ్ ఇదే చేయాలి అని చెప్పి ప్రేరేపణ కలిగి నేను చదువు అక్కడితో ఆపి ఇక్కడికి రావటం జరిగింది. సో అప్పటి నుంచి నిరంతరము వీరి సేవలోనే ఉన్నాను. హైదరాబాద్ ఈ ప్రాంతానికి సంబంధించి వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్ గా ఉన్నాను. మొదట్లో ఇక్కడ ప్రారంభించినప్పుడు పరిస్థితులు ఏంటి, ఎలా ఉన్నాయంటే? సో ఈ ఇక్కడ ఉప్పల ఆలయంలో అయితే మనము ఈ 2008 లో ఓపెన్ చేసాం ఆలయం. అంతకుముందు మనం హైదర్గూడలో మనం ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేవాళ్ళమే. సో ధర్మ ఆరంభంలో చాలా మంది భక్తులకి, అంటే భక్తులు కానప్పుడు, వాళ్ళు ఇంకా ధర్మంలో ప్రవేశిస్తున్నప్పుడు చాలా పర్సనల్ సఫరింగ్స్ ఉంటూ ఉండేవి అండ్ సమ్ డిజైర్స్ ఉంటాయి. అయితే అవి నెరవేరడానికి వాళ్ళకి మార్గం కనిపించేది కాదు. సో ఎప్పుడైతే అమ్మ భగవాన్ దగ్గరకు వచ్చిందారో డిజైర్ ఫుల్ఫిల్ అవడం అని, చాలా మందికి హీలింగ్స్ అవడం అని అండ్ పర్సనల్గా వాళ్ళకి రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం అని ఇవన్నీ జరగడం ఆరంభమయ్యాయి. అక్కడ నుంచి ధర్మ పెరగడం స్టార్ట్ అయ్యింది. సో మనం ఎల్బీ స్టేడియంలో ప్రోగ్రామ్ చేస్తున్నాము, నెక్స్ట్ ఇంకా పెరేడ్ గ్రౌండ్స్ దగ్గర ఒక ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. సో అంచెలంచెలుగా ధర్మ ఎదుగుతూ వచ్చింది. ఎన్నో మెరకల్స్ జరుగుతూ వచ్చున్నాయి. కుటుంబాల కుటుంబాలుగా ధర్మంలోకి రావడం జరుగుతూ వచ్చింది. ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఏమిటండి అసలు? ఇక్కడ ముఖ్యంగా మనము
స్పిరిచువల్ యాక్టివిటీస్ చేస్తుంటాము. స్పిరిచువల్ ప్రోగ్రెస్ గురించి, అమ్మా భగవాన్ కనుగొనే దాని గురించి, వాళ్ళకి వ్యక్తిగతంగా మెరకల్స్ జరిగేదానికి మనము గత 4 సంవత్సరాలుగా ప్రతిరోజు ఇక్కడ అన్నదానం చేస్తూ ఉంటాము. చుట్టుపక్కల చాలా మంది వర్కర్స్ ఉన్నారు, సో వాళ్ళకి సపోర్టింగ్గా ఉంటుందని అన్నదానం చేస్తున్నాము. సో టీమ్ ఆఫ్ డివోటీస్ ఇక్కడ ఎవరైతే అమ్మా భగవాన్ బాగా కనుగొన్నారో, వాళ్ళ హృదయం వికసించి లేదు మన జీవితంలో ఇంకేదైనా చేద్దాము అనుకున్న భక్తులందరూ వచ్చి సేవ చేస్తూ ఉంటారు. ఇదంతా వాలంటరీ అన్నమాట. సో ఇక్కడ కుకింగ్ చేసే వాళ్ళు కానీ, వెజిటబుల్ కటింగ్ చేసే వాళ్ళు అందరూ వాలంటీర్సే. సో వాళ్ళు వచ్చి వాలంటరీగా రోజుకు ఒక హాఫ్ డే వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ మనం 800 డేస్ పైన ఏంది అన్నదానం చేస్తున్నాము. కోవిడ్ టైంలో కూడా ప్యాక్ చేసి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ వచ్చాము. కంటిన్యూ అవుతుంది. కోవిడ్ టైంలో ఫస్ట్ వేవ్ లో ఆపున్నాము, బట్ సెకండ్ వేవ్ లో కంటిన్యూ చేస్తూ వచ్చున్నాం. సో పీపుల్ కి చాలా ఎన్రిచింగ్ గా ఉంది లైఫ్. అంటే మనము ఒకరు కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నాము జీవితంలో, మన చిన్న లిమిటేషన్ లో వాళ్ళు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నామని ఒక సాటిస్ఫాక్షన్ వాళ్ళకి పొందుతూ ఉన్నారు. దసజీ గారు ప్రత్యేకించి విభూతి గురించి మాట్లాడుతుంటే, అంటే ఈ మహత్యం ఎప్పటి నుంచి చూసారు మీరు, ఎప్పటి నుంచి మీరు గమనించారు? ఇది ఒక 4 వీక్స్ పైన అవుతుందండి. ఇక్కడ నైబరింగ్ ఒక విలేజ్ లోని కంచన్పల్లి అని ఉంది, అక్కడ ముందు ఒక భక్తులు ఇంట్లో స్టార్ట్ అయిందనమాట. వారి ఇంట్లో విభూతి, పసుపు, కుంకుమ ఇవన్నీ రావడం స్టార్ట్ అయ్యాయి. సో ఇది జరిగిన తర్వాత మనం ఇక్కడ నుంచి వెళ్ళి ప్రే చేయటము, తర్వాత ఇక్కడ ఆలయంలో స్టార్ట్ అవడం అంతా జరుగుతూ వచ్చింది. సో ఇక్కడ ఒకటే కాదు, ఇండియా అంతా కూడా వివిధ ఊర్లలో, స్టేట్స్ లో కూడా ఇది జరుగుతూ ఉంది. సో అమ్మా భగవాన్ ఒక మహత్యము స్ప్రెడ్ అవుతూ వస్తుంది అన్ని ఒక శ్రీమూర్తుల నుంచి, ఈ మెరకల్ అనేది జరుగుతూ ఉంది. సో దీన్ని దివ్య ప్రసాదం అంటాం, లేదా సోమ అని మనం సంబోధిస్తూ ఉంటాం. సో ఇక్కడ జరిగిన తర్వాత భక్తులు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉంచి తెచ్చుకున్న ఫోటోలు ఉంటాయి శ్రీమూర్తి అని చెప్తాం, అది తెచ్చి ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు ఆ శ్రీమూర్తి నుంచి తేనె రావటము అది కూడా ఆరంభమైంది. సో వాళ్ళ ఇళ్లలో కూడా అది కొనసాగుతూ వస్తుంది. సో ఎంతో మంది భక్తుల ఇళ్లలో ఇది జరుగుతూ ఉంది. ఇది ఒక ఫినామినన్ అని చెప్తాం, ఇట్స్ అన్ఎక్స్ప్లెయినబుల్, దీన్ని వివరించలేము. అది ఎలా జరుగుతుంది అన్నది మన మానవ మేధస్సుకి, లాజిక్ కి అది అర్థం అవ్వదు. ఇట్స్ ఎ మిరకల్ అని మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారికి ఏం సమాధానం చెప్తారు, అసలు ఇది ఎలా సాధ్యం అని మాట్లాడారు? ఇది మహిమ అని చెప్తాము, ఇది మానవ మేధస్సుకి అందదు. సో దాన్ని ఎలా అయినా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇట్స్ బియాండ్ రీజన్ అండ్ లాజిక్. మనసు పరిధికి మించి ఇది జరుగుతూ వస్తుంది. సో అందువల్ల మనసు పరిధిలోని మనం దీన్ని వివరించలేము. సో ఎలా చెప్తారు, ఎవరు ఏం చెప్పలేరు. దాసాజీ గారు ఎన్నో పరిస్థితులు చూసుంటారు మీరు, కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడున్న ఈ టెక్నాలజీ పెరిగినప్పుడు ఇంకా ఏంటి నమ్మకాలు అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సమాధానం? అలాంటి వారికి ఇచ్చే సమాధానం, వాళ్ళు ఒక ఆలోచన ఆపి చూడమని చెప్పండి. ఇట్స్ ఇంపాసిబుల్, ఎవరు తమ ఆలోచనని ఆపలేరు. మానవ మేధస్సుకి మించి అతీతమైనది ఏదో ఉంది, ఆ దైవిక శక్తిని కనుగొనాలి. అది మేధస్సును ఆపే విధంగా ఉన్నప్పుడే అది జరుగుతూ ఉంటుంది. సో ఎంత టెక్నాలజీ పెరిగినప్పటికీ మానవుడు ఒక పరిధి మించి, పరిధిలోంచే వర్క్ చేస్తూ ఉంటాడు, అంతకు మించి ఎవరు వర్క్ చేయలేరు. సో దైవం అనేది మానవ పరిధికి మించి పనిచేస్తూ ఉంటుంది. సో కోయిన్సిడెన్సెస్ అని చెప్తూ ఉంటాం, అనుకోని సంఘటన జరుగుతూ ఉంటాయి. దాన్ని ఎలా అని మనం వివరించగలము, వివరించలేము. సో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ మనిషి ఎప్పటికీ దేవుడు కనుగొనలేడు. విశ్వాసం ఉన్నప్పుడే దేవుని కనుగొనడం అనేది జరుగుతుంది. టెక్నాలజీ పరిధిలో దేవుణ్ణి చూడలేరు. అండ్ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి, అంటే మీ అనుభవాలు దృష్టిలో పెట్టుకుని, మీ అనుభవాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మీకు ఇంక ఎప్పటికీ ఇలాంటి అనుభూతి నాకు కలగలేదు, అంత గొప్ప అనుభూతి కలిగింది అన్నది మీ లైఫ్లో ఏదన్నా ఉందా మాతో షేర్ చేసుకోండి. సో నాకు కొద్ది సంవత్సరాల ముందు ఒకసారి ఒక ప్రక్రియ జరుగుతూ వస్తుంది. భక్తులకు స్టార్ట్ చేసే ముందు మాకు కూడా ఒక ప్రక్రియ జరిగింది. సో ఆ ప్రక్రియలోని పూర్తిగా అన్నీ ఆఫ్ అయిపోయి, అంటే ఆల్ సెన్సరీ ఆర్గన్స్ అన్నీ కూడా ఆఫ్ అయిపోయి, ఒక నిశ్శబ్దం అన్నమాట, సైలెన్స్. ఆ సైలెన్స్ అనేది ఎప్పుడూ లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. మనసు నిరంతరం పనిచేస్తూ ఉంటుంది, ఆలోచనలు వస్తూ ఉంటాయి, అలాంటివన్నీ ఆగిపోయి అసలు ఆలోచనే లేదు, దెర్ ఇస్ నో థాట్ ఎట్ ఆల్. అలాంటిది నేను ఎప్పుడు అనుభూతి చెందలేదు. ఒకసారి ఆ స్థితిని తలుచుకున్నా లోపల మళ్ళీ అది ట్రిగర్ అవుతూ ఉంటుంది, విపరీతమైన ఆనందం కలుగుతూ ఉంటుంది. సో ఇది కారణం లేని ఆనందము. మన పుస్తకాల్లో వాటిలో చెప్పాలంటే పరమానంద స్థితి అంటారు, బ్రహ్మానంద స్థితి అంటారు. సో అలాంటి ఒక స్థితిని అనుభూతి చెందాను. సో అప్పటి నుంచి ఎప్పుడైనా అరే ఈ పని ఒత్తిడిలో ఉన్నప్పుడు
అది తలుచుకుంటే ఆ స్థితిలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అంతకు మించి లైఫ్ లో ఇంకేది లేదు అని నేను కనుగొగలిశాను. ట్రస్ట్ లో ప్రత్యేకంగా చేసేటువంటి రోజులు ఏంటండి, ప్రత్యేక దినాలు ఏమి ఉన్నాయి? ఇక్కడ ట్రస్ట్లోని మనము అమ్మ భగవాన్ జన్మదినాలు వేడుకలు చేసుకుంటాము, కళ్యాణోత్సవాలు చేసుకుంటాము, కృతజ్ఞతా దినోత్సవాలు చేసుకుంటాము, ప్రత్యేకంగా మన హిందూ పండుగలన్నీ కూడా ఇక్కడ చేసుకుంటాము. ధర్మాలు వచ్చి మూలమంత్ర దినం అని ఒకటి రోజు చేస్తాము. ఆ రోజు మూలమంత్రాన్ని అమ్మ భగవాన్ భక్తులందరికి ఇచ్చారు, సో దానికి కృతజ్ఞతగా ఆ రోజు మూలమంత్రం చేస్తుంటాము. ఒక రోజు కృతజ్ఞత దినం అని చేస్తూ ఉంటాము. హిందూ పండుగలన్నీ కూడా ఇక్కడ సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. సపోజ్ ఇప్పుడు వైకుంఠ ఏకాదశి వస్తుంది, సెలబ్రేట్ చేసుకుంటాము. ఇట్లాగా ప్రతి పండుగని అమ్మ భగవాన్కి మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా మాకు ఒక అడిషనల్గా అమ్మ భగవాన్ గ్రేస్ పొందేదానికి, ఆనందం పొందేదానికి, ప్రార్థన చేసేదానికి మాకు ఒక అవకాశం అది. సో అమ్మ భగవాన్ మా అందరి ఇళ్లల్లో, మా కుటుంబాల్లో ఇంటి దైవంగా ఇలవేల్పుగా అయిపోయారు. వారు ఒక ఫ్యామిలీ మెంబర్గా మాకు అయిపోయారు. సో మా నుంచి వేరేగా వారిని మేము చూడటం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు గమనించారా దాసాజీ గారు, అంటే నెగిటివిటీ కూడా చాలా స్ప్రెడ్ అవుతూ ఉంది. ఇది నిజం కాదు, ఎందుకు అలా, మనుషులే కదా వాళ్ళు, ఎందుకు మీరు పూజిస్తున్నారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కల్కి భగవాన్ గారు అనగానే చాలా మంది నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళే ఉన్నారు. ఎందుకు మీరు అలా నమ్ముతారు అని వాళ్ళకి ఏం చెప్తారు మీరు? చూడండి, చాలా నెగిటివ్ గా రిపోర్ట్స్ అయితే, ఆర్టికల్స్ అయితే న్యూస్ పేపర్స్ లో, టీవీ ఛానల్స్ లో, వీటిలో చాలా వచ్చున్నాయి. ఇవన్నీ కేవలం ఆరోపణలే, ఎవరు కూడా వీటిని నిరూపించలేదు. చాలా ఎఫెక్ట్స్ వచ్చినాయి. మీ దగ్గర ఐటీ వాళ్ళు రైట్ చేశారు అన్నారు, డ్రగ్స్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఎన్నో రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు చేశారు కానీ ఎవరు దాన్ని నిరూపించలేదు. ఏ కోర్టు కానీ, ఏ డిపార్ట్మెంట్ కానీ మమ్మల్ని శిక్షించలేదు. పీపుల్ వచ్చి ఆరోపణలకి ఒక గాసిప్కి ఇంపార్టెంట్ ఇస్తారు కానీ సత్యాన్ని తెలుసుకునే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. అంటే మారుతున్న పరిస్థితుల్లో వాస్తవం తెలుసుకోవడానికి ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు, గాసిప్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో నిజంగా సత్యాన్ని తెలుసుకోవాలి అనుకుంటే వచ్చి అనుభూతి చెందితేనే వాళ్ళకి తెలుస్తుంది, లేదంటే అది కేవలం గాసిప్ లాగానే ఉండిపోతుంది. అమ్మ భగవాన్ ఎప్పుడు చెప్పే మాట ఏమిటి? అమ్మ భగవాన్ చెప్పేది ఏంటంటే మనుషులు దైవము కలిసి స్వర్ణయుగాన్ని స్థాపన చేయాలి, ప్రతి ఒక్కరూ కూడా ముక్తి పొందాలి, తమ అంతరంగంలో నేను అన్న భావం నుంచి, ఆ సెల్ఫ్ నుంచి విముక్తి చెందాలి. అంటే ప్రతి ఒక్కరూ కూడా స్వార్థంతో నిండిపోయారు, సెల్ఫ్ సెంట్రిక్ అయిపోయారు, అదర్ సెంట్రిక్ అవ్వాలి, అప్పుడే ఈ ప్రపంచాన్ని కానీ మార్చడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని ఇజమ్స్ వచ్చినా, అంటే కమ్యూనిజం కానీ, హిందూయిజం కానీ, ఏ ఇజం వచ్చినా సరే అది మనిషిని మార్చదు. మనిషిలో నేను అన్నది అంతమైనప్పుడే ఇవన్నీ కూడా సమసిపోతాయి, అన్ని సమస్యలు కూడా అంతమైపోతాయి. అంతవరకు ఈ మనిషి ఇట్లానే ప్రవర్తిస్తూ ఉంటాడు. సో కల్కి ధర్మం అనేది ఆ నేను అన్న భావం నుంచి విముక్తి చేయడం గురించి పనిచేస్తూ ఉంటుంది. దాసాజీ గారు, అంటే చివరిగా అడగాలనుకున్నది ఆత్మ పరమాత్మ ఉత్కృష్టమైన స్థాయికి చేరాలని ఎవరైనా కోరుకుంటారు, అయితే ఈ నేపథ్యంలో జరిగేటువంటి చాలా సంఘర్షణలు ఉంటాయి, రకరకాల మనుషులు ఉంటారు, కొంతమంది రకరకాల దేవుళ్ళను పూజించే వాళ్ళు ఉంటారు, ఎందుకు కల్కి భగవాన్ ఆరాధించాలి అంటే ఏం చెప్తారు? చూడండి, మన హిందూ ధర్మంలో ఎన్నో దేవతా రూపాలని ఆరాధన చేస్తూ ఉంటారు. ఒకే దేవుడు ఎన్నో రూపాల్లో, ఎన్నో స్థలాల్లో ప్రత్యక్షమవుతూ ఉంటారు. సో ఒక్కొక్క స్థలంలోని ఒక్కొక్క పురాణం ఉంటుంది, ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. శివుణ్ణి కాశీలో ఆరాధిస్తాము, లేదా రామేశ్వరంలో ఆరాధిస్తాము, శ్రీశైలంలో ఆరాధిస్తాము, ఒక్కొక్క చోట ఒక్కొక్క సంకల్పంతో ఆరాధిస్తుంటారు. ప్రతి ఒక్క అవతారము కూడా ఒక సంకల్పము, ఒక ఉద్దేశంతో, ఒక మార్గంలోని వాళ్ళ సంకల్పాన్ని చేరుకుంటూ ఉంటారు. మన కల్కి భగవాన్ అవతారం అని మేము చెప్తున్నాము. అవతారం అని ఎంతోమంది భక్తులకు నిరూపణ అయింది. ఇప్పుడు ఈ సమయాల్లో ఎందుకు కల్కి భగవాన్ని ఆరాధన చేయాలంటే, మానసిక శాంతి గురించి, వాడి యొక్క మనసు నుంచి విడుదల అవడం గురించి, జీవితాన్ని ఆనందంగా జీవించడానికి. లేదంటే ఎప్పుడు ఏదో ఒక కోరికలోనో సమస్యలోనే వాళ్ళు ఇరుక్కుపోయి అదే జీవితం అనుకొని ప్రతి ఒక్కరు స్వార్థంగా జీవిస్తూ ఉన్నారు. సో రియల్గా జీవించాలంటే అది సెల్ఫ్ నుంచి విముక్తి అయినప్పుడే జరుగుతూ ఉంటుంది. అది మన కల్కి భగవాన్ చేస్తారు. అదే చివరి మాట. చివరిగా ఏం చెప్తారు, ఒక మాటలో చెప్పాలి? ఒక మాటలో చెప్పాలంటే, అమ్మ భగవాన్ మీ జీవితాన్ని అన్ని అంశాల్లోని మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తారు, మీ యొక్క చైతన్యాన్ని మార్చి మీ ఇహం పరాన్ని నెరవేరుస్తారు. ఎవరైనా రావచ్చు అండి ట్రస్ట్కి? ఎవరైనా రావచ్చు, ఏ కులం మతము అట్లా ఏం లేదండి, ఎప్పుడైనా రావచ్చు. మన ఆలయం ఇది మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 దాకా ఓపెన్ లో ఉంటుంది, ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. నమస్తే అండి. సో చూస్తున్నారు కదా, ఉదయం
సెవెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు ఓపెనే ఉంటుంది. మీకు ఎలాంటి బాధలు ఉన్నా మనం దేవుడితో, మనిషితో చెప్పుకోలేని కష్టాలు బాధలు దేవుడితో చెప్పుకోవచ్చు, అవి ఖచ్చితంగా మనకి తీరుతాయి. కాస్తనే స్వాంతన ఉంటుందంటారు కదా, అలాంటి చోటికి చక్కటి నిదర్శనం, చక్కటి రుజువైన ప్రాంతం అనే చెప్పుకోవాలి శ్రీ కల్కి స్పిరిచువల్ వెల్ఫేర్ ట్రస్ట్. ప్రస్తుతం స్వామివారి అమ్మవారి చిత్రపటాల నుంచి నాకు తెలిసిన భాషలో అయితే ఇలాగే ధర్మ అంటారట ఈ ప్రాంతాన్ని. సోమ ఏదైతే విభూతి వస్తుందో ఆ విభూతిని ధరించిన వాళ్ళు, ఎంతో మనశ్శాంతితో ఉన్నవాళ్ళు చాలామంది ఇక్కడ, ఏమంటారు భక్తులనే అనాలి, పరమ భక్తులు వీళ్ళందరూ ఉన్నారు. ఎప్పటి నుంచో వస్తున్న వాళ్ళు, కొలుస్తున్న వాళ్ళు. సో మనం ఎంత నమ్మకంగా దైవాన్ని ప్రేమిస్తామో పూజిస్తామో అంతే నమ్మకం మనకు కలుగుతుంది, అంతే స్వాంతన మనకి కలుగుతుందనడానికి ఇలాంటి ప్రాంతాల నిదర్శనాలు. సో ఇక్కడికి వచ్చాము, తెలుసుకున్నాము, నిజంగానే విభూతి వస్తుంది, ఇది నిజంగా మహత్యమని భావిస్తున్నాము. సో మీరు కూడా రావచ్చు. శ్రీ కల్కి స్పిరిచువల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఉప్పల్లో ఉంది, మనకి అడ్రస్ కూడా మీకు గూగుల్లో టైప్ చేయగానే తెలుస్తుంది. వచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.